నిజామాబాద్ జిల్లాలో వరదలో చిక్కుకుపోయిన ఏడుగురిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి. మెండూరా మండలం సావేల్ గ్రామంలోని సాంబయ్య ఆశ్రమంలో ఏడుగురు చిక్కుకుపోయారు. ఓవైపు పెద్దవాగు పొంగి ఉధృతంగా ప్రవహిస్తుంటే మరోవైపు గోదావరిలోకి 5 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలారు. దీంతో ఆశ్రమంలో చిక్కుకుపోయిన వాళ్లు రాత్రంతా బిక్కుబిక్కుమని గడిపారు. రాత్రి సావేల్కు చేరుకున్న బృందాలు భారీ వరద చీకటి కారణంగా సహాయక చర్యలు చేపట్టలేకపోయాయి. ఇవాళ ఉదయం 6 గంటల ప్రాంతంలో వెలుతురు రాగానే సహాయక చర్యలు ప్రారంభించారు. ముందుగా 4 గురిని తీసుకొచ్చిన సహాయక బృందాలు తర్వాత మిగిలిన 3 గురిని కూడా రక్షించారు. కామారెడ్డి జిల్లాలోని మొండివాగులో చిక్కుకున్న తండ్రి కొడుకుల్ని తాడు సహాయంతో రక్షించారు స్థానికులు. లింగాయపల్లి గ్రామం శివారులో పల్సర్ బైక్ పై ప్రయాణిస్తున్న తండ్రి కొడుకులు ప్రమాదంలో చిక్కుకున్నారు. మొండివాగు దాటే ప్రయత్నంలో వాళ్ళిద్దరూ కింద పడిపోయారు. వాగు ఉధృతికి బైక్ కొట్టుకుపోగా తండ్రి కొడుకుల్ని తాడు సహాయంతో కాపాడారు స్థానికులు. అరే